టాలీవుడ్ నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. షూటింగ్ సమయంలోనే బాలయ్య కింద పడగా వారి కాలికి గాయమైనట్టు తెలుస్తుంది. విషయానికి వస్తే తెలుగు ఓటీటీ ఆహా సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లో బాలయ్య హోస్ట్ గా చేరినట్టు టాక్. తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్ చేస్తున్న సమయంలోనే బాలయ్య కాలికి గాయమైంది. కానీ అది చిన్న గాయమే అని బాలయ్య దాన్ని లెక్క చేయకుండా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది. కాగా ఈ షూట్ కి సంబంధించిన వివరాలు ఆహా యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. తన సినిమా కోసం ఎలాంటి రిస్కులైనా తీసుకునే బాలయ్య అంకిత భావం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. ఈ నందమూరి నటసింహ ఏడాదికి 3 సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు ధీటుగా పోటీలో నిలుస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శివుని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అఖండ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే గతంలో వీరి కాంబోలో వచ్చిన 2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. హ్యాట్రిక్ కొట్టాలని ఈసారి బోయపాటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా అఖండ సినిమాను రూపొందించాడు. ఇప్పటికీ ఈ సినిమా సంబంధించిన టీజర్ పోస్టర్లు రికార్డు కొల్లగొట్టాయి. ప్రస్తుతానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రీ ప్రొడక్షన్ బిజీగా ఉంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కాలుకి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. దీంతో నందమూరి బాలకృష్ణ అపోలో హాస్పిటల్ కు తరలించారు. యూనిట్ ఎన్టీఆర్ తన షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల సైతం బాబాయ్ షూటింగ్ టైమ్ లో ప్రమాదానికి గురయ్యాడని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఊటహౌటిన హాస్పిటల్ కి చేరుకున్నారు. బాబాయ్ని పరిశీలించిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు ప్రమాదం ఏమీ లేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.